అనుకోండి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో కూడా తగ్గింది అనుకోండి ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ యూ వెయిట్ అందులో ఇన్వెస్ట్ చేయకూడదు అసలు అసలు చేయకూడదు అది ఎక్కడో బాటమ్ అవుట్ అవుతుంది అబ్జర్వేషన్ లో పెట్టుకోండి ఎక్కడో ఎప్పుడో బాటమ్ అవుట్ అవుతుంది ఈ బాటమ్ అవుట్ అయిన తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతుంది ఇది ఇట్ టేక్స్ ఇయర్స్ ఈ ప్రాసెస్ కి సెక్టర్ వైజ్ వెళ్ళేటప్పుడు ఇయర్స్ పడుతుంది కాబట్టి బాటమ్ అవుట్ అయ్యి పికప్ అవుతుంటే అలాంటి స్టేజ్ లో గల మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే ట్రెమెండస్ ప్రాస్పెక్ట్స్ ట్రెమెండస్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ వస్తాయి అంటే పర్టిక్యులర్ సెక్టర్ లాస్ట్ 3 ఇయర్స్ లో తగ్గింది లాస్ట్ 2 ఇయర్స్ లో తగ్గింది డౌన్ ట్రెండ్ లో ఉంది లాస్ట్ 1 ఇయర్ డౌన్ ట్రెండ్ లో ఉంది 6 మంత్స్ డౌన్ ట్రెండ్ లో ఉంది క్వార్టర్లీ కూడా డౌన్ ట్రెండ్ లో ఉంది అంటే సుమారుగా అప్రాక్సిమేట్ గా అట్లాంటిది పక్కన పెట్టేయాలి అబ్జర్వేషన్ లో పెట్టేయాలి అది ఎక్కడో ఎక్కడో వెళ్తూ 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 ఏదో స్టేజ్ లో 6 నెలలకు 3 నెలలకు సంవత్సరానికి ఎప్పుడో ఎక్కడో రికవరీ మొదలవుతుంది జనరల్ గా న్యూస్ అవి కూడా ఉంటాయి కదా మనం అబ్జర్వ్ చేస్తుంటాం కదా ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ ఇలా ఉంది ఇండస్ట్రీలో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది అంటారు అక్కడ ఆ స్టేజ్ లో కదా బాటమ్ అవుట్ అయిన తర్వాత ఎంటర్ కాగలిగితే అది టర్న్ అరౌండ్ కేసు అవుతుంది ఆ టర్న్ అరౌండ్ కేసు టు షో ఆఫ్ ఇట్ టేక్స్ 1 to 2 years టైం పడుతుంది సెక్టర్ కదండి ఇండస్ట్రీ లాగా కంపెనీ లాగా ఆ పర్టికులర్ సెక్టర్ కి యాజ్ ఎ హోల్ సెక్టర్ లో పికప్ అవడానికి 1 or 2 years పడుతుంది ఆ టైంలో ఏమి చేయాలంటే ఆ పర్టికులర్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీ లిస్ట్ తీసుకోండి నోట్ చేసుకోండి టేక్ ద లిస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఇన్ ద సెక్టర్ ఆ వచ్చేసింది అండి అయితే నిఫ్టీ ఆడు ఆ చూడండి ఒకసారి కూర్చొని సరే అవసరం లేదు ఒకసారి చూడండి మీరు నిఫ్టీ ఆటో అడ్వాన్స్ చార్ట్ నిఫ్టీ ఆటో చూస్తున్నారు కదండి ఇది ఎన్నాళ్ళకి ఎక్కడ చూసేవాడు మీ అబ్బాయి వన్ ఇయర్ హాఫ్ ఇయర్ వీక్లీ చూస్తున్నారు కదా మనం మంత్లీ చూడాలి తర్వాత కనిపిస్తుంది చూడండి మీరు సెక్టర్ చూసేటప్పుడు మంత్లీ చూడండి ఏం చూడాలండి మంత్లీ చూడండి ఇక్కడ ఒక్కొక్క క్యాండిల్ ఇప్పుడు ఉన్నటువంటి ఒక్క క్యాండిల్ ఒక నెల సూచిస్తుంది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే లాస్ట్ ఎంతకాలం నుంచి ఎంతకాలం వరకు ఇప్పుడు పొజిషన్ ఎలా ఉందండి ఆటో సెక్టర్ వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ ఇప్పుడే చెప్పేస్తున్నాను ఆ రోజులు ఇక్కడ అవసరం లేదు చాలా ప్యూర్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ట్రేడింగ్ కాదు ఇక్కడ మీకు లాస్ట్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తీసుకోండి ఒక్కొక్కటి నెల అంటే 3, 4, 5, 6, 7, 8, 10 అంటే మోర్ దాన్ 2 ఇయర్స్ కనబడుతున్నారు కదండి బాటమ్ అవుట్ అయ్యింది ఇప్పుడు
2020. అది నేచురల్ గా అన్ని కోటంలో ఉంటాయి అన్ని అన్ని కూడా 2020. ఈ 2020 తర్వాత ఎక్కడనే ఎంపిక చూసిందండి ఇది చూడండి అంటే దిస్ ఈజ్ ఆన్ ది రైట్ పాత్. ఇంకొకటి టెక్నికల్ గా చెప్తాను, ఇక్కడ చూడండి ఈ లైన్ చూడండి, ఒక లైన్ ఈ లైన్ అది సేమ్ టాప్ లెవెల్ అంటే ప్రీవియస్ టాప్ ఇదైతే ఆ టాప్ ను కూడా క్రాస్ చేసేసింది. ఏం లేదు ట్రెండ్ అండి, స్టాక్ మార్కెట్ అంతా ట్రెండ్. ట్రెండ్ ని అర్థం చేసుకుంటే యూ మేక్ మనీ. ఇన్వెస్ట్మెంట్ వదిలేయండి, ఇన్వెస్ట్మెంట్ ఎలాగో డబ్బులు వస్తాయి, కొనేసి పడేసి వాళ్ళకి డబ్బులు వస్తాయి. కానీ ట్రేడింగ్ లో అట్లా కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రెండ్ చూడండి, అప్ ట్రెండ్ కదా, బ్రేక్అవుట్ అయింది కదా, ఈ ప్రీవియస్ హై ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది అంటే ఇట్ ఈస్ ఇన్ స్వింగ్ నౌ అప్ ట్రెండ్. అంటే దిస్ ఈస్ లైక్లీ టు కంటిన్యూ ఫర్దర్, అంటే ఇంకా ఫర్దర్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో తెలుసండి, ఈ ఇండస్ట్రీ బాగానే ఉంది అనుకుందాం, లెట్ అస్ సే నెక్స్ట్ దేనిలోకి వెళ్ళాలి, ఆటో ఇండస్ట్రీలో కంపెనీలు ఏమన్నా చూసుకోవాలి. కంపెనీలకి ఎక్కడో కంపెనీకి అప్పుడు ఏం చేసుకోవాలి, టీవీఎస్ మోటార్ ఎవరండి, 34 రూపాయలు కొన్ని టీవీఎస్ మోటార్ నా దగ్గర ఇప్పటికీ 34 రూపాయలు. అన్ఫార్చునేట్లీ 2000 కొన్నాను ఆ రోజు, కానీ 200 దగ్గర 300 దగ్గర మీకు చెప్తుంటాను నేను, మీకు చెప్పి మీకు చెప్తా నేను మాత్రం ఏం చేశాను, 200 నుంచి 600 మధ్యలో మ్యాక్సిమం అమ్మేశాను. అప్పుడు బాగా వచ్చాయి అందరి సంగతి ఉంటే అదే కరుడు కట్టినటువంటి కట్టలు బతికి అంటారు. కరుడు కట్టినటువంటి ఇన్వెస్టర్ అయితే కొనేస్తాడు పడేస్తాడా ఏదైనా ఎప్పటికూడదు. గోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి, యూఎస్ మోటార్స్ కి ఎన్ని డబ్బులు వచ్చేసి ఉన్నాయి, 2 షేర్లకి 34 రూపాయలు. ఇప్పుడు 1000 రూపాయలు ఉంది కదా, కానీ పేషెన్స్ ఉండాలి కదండి, 500 600 మధ్యకి 4 సంవత్సరాలు ఉండదు. 500 600 మధ్యన అది 4 సంవత్సరాలు ఉందండి, 3 4 సంవత్సరాలు ఉంది. మీరు గమనించారా ఎంత పేషెన్స్ కావాలో స్టాక్ మార్కెట్ కి అర్థం చేసుకో, పేషెన్స్ స్పేస్ అయితే ఇవాళ అయితే ఆ మధ్యలో 1 సంవత్సరం 1.5 సంవత్సరాల కింద ఒకసారి నేను చెప్పాను మా గ్రూప్ లో చెప్పినట్టు ఎంబీఎస్ టూలోనో ఎన్నోలో స్మాల్ క్యాప్ లో ఎక్కడో ఒకసారి అనాలిసిస్ లో పెట్టాను. ఏంటంటే అప్పుడు 700 అబౌట్ 200 మూవింగ్ యావరేజ్ అప్పుడు చెప్పారు 700 సరే, ఇప్పుడు 1000 అయింది. నా అభిప్రాయం ప్రకారం అయితే ఇది సదాబహార్ మల్టీ బ్యాగ్. అంటే ఎట్లా చెప్పేస్తున్నారంటే ఏదో ఇచ్చూజు గా చెప్పేస్తున్నారని మాత్రం అనుకోకండి, ఇచ్చూజ్ విచ్ ఇస్ బౌండ్ అదర్. ఎందుకంటే మరి ఈ పర్టికులర్ షేర్ తోటి ఎంతకాలం సహజీవనం చేశారు చేస్తున్నారు, నేను ఊహించను. టీవీఎస్ మోటార్ పెట్టుకుంటే ఎప్పుడు అది నేను టీవీఎస్ మోపిడ్ కొనుక్కుని వెళ్ళామండి చదువు యూనివర్సిటీ రోజుల్లో. టీవీఎస్ కంపెనీ గురించి సౌత్ ఇండియన్స్ అందరికీ తెలుసు కదా, మరి 1980s నుంచి చూస్తున్నారు కాబట్టి అలాగే దీపం పెట్టలేదు. ఇట్లా కొన్ని కొన్ని కంపెనీలు చాలా 40 30 ఏళ్ళ నుంచి అబ్జర్వేషన్లో ఉంది. సో ఇది ఒకటి టూ వీలర్ సెగ్మెంట్. ఒకటి ఏంటంటే టూ వీలర్ సెగ్మెంట్ చూడండి జాగ్రత్తగా. రెండు మేనేజ్మెంట్ కొంచెం స్లోగా ఉన్నట్టు కొద్ది వాయిస్ పెంచుతారా, సౌండ్ పెంచండి.